పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా బోర్డుకు సభ్య కమిటీ సిఫార్సు, త్వరలో కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అవకాశం అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే ఇప్పుడు కరెక్ట్గా ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి వేళ అది కీలకమైనటువంటి అంశం. అయితే వైసీపీని వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనలేకపోతున్నాం, చంద్రబాబు నివాసంలో సమావేశమైన కూటమి నేతలు మన సభలకు స్పందన లేదు, అలాగైతే అలా కూటమి నేతలు తర్జని భర్జన హాజరైన పవన్, బాబు బీజేపీ ముఖ్య నేతలు కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ, రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉమ్మడిగా దిగుతున్న వైఎస్ఆర్సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై బీజేపీ జనసేన టీడీపీ కూటమి నేతలు ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్టుగా రావడం లేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదని మూడు పార్టీల నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్లు సమావేశమయ్యి ఈ విషయం మీద చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రా